నమస్కారం, ఆహారం మెషిన్స్కి స్వాగతం. నా పేరు చెన్ను బెద్దిరాజు. ఎక్కడ బలం ఉందనుకుంటే అక్కడ బలహీనమైపోవడం వైసీపీ వంతు అవుతుంది. కేంద్రంలో తమ మద్దతు బీజేపీకి తప్పనిసరిని, తాము అధికారంలో లేకపోయినా నేరారోపణలు ఎదుర్కొంటున్న తను భయపడాల్సిన అవసరం లేదని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కాలం కలిసి వస్తున్నట్లు లేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కేంద్రంలో బీజేపీ కూడా వైసీపీని లెక్క చేయని పరిస్థితి వస్తుందేమోనన్న అనుమానం కలుగుతుంది. రాజ్యసభలో వైసీపీకి చెప్పుకోదగ్గ సంఖ్యాబలమే ఉంది. పార్టీల పరంగా సంఖ్యాపరంగా చూస్తే ఆ పార్టీ నాలుగో స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు అంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్ కు ఆ ధీమా మిగిలే అవకాశం కనిపించట్లేదు. ఆ పార్టీ సభ్యులు గంపగుత్తగా కాషాయ కండువా కప్పుకుంటారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఓ నలుగురు మాత్రం తెలుగుదేశం వైపు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారని ఢిల్లీ వర్గాలు సమాచారం. దీనికి నేపథ్యం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజా ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ గంటకు పైగా సాగింది. సరిగ్గా కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు జరిగిన ఈ భేటీలో విభజన హామీలు, 5 ఏళ్ల వైసీపీ పాలనలో అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, కేంద్ర సహకారం వంటి విషయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయన్నది అందరూ ఊహించేది. అయితే ఈ అంశాలతో పాటు రాజ్యసభలో ఎన్డీఏ బలం పెంచుకోవడం ఎలా అన్న దానిపై కూడా అమిత్ షా చంద్రబాబుల మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని తెలుస్తుంది. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే ఎన్డీఏకు సరిపోయే బలం లేదు. బిల్లుల ఆమోదానికి అడ్డంకులు లేకుండా ఉండాలంటే ఎన్డీఏ కూటమికి మరో 12 మంది సభ్యులు అవసరం ఉంది. దీన్ని ఎలా భర్తీ చేయాలన్న అంశంపై చంద్రబాబుతో అమిత్ షా చర్చించారని విశ్వసనీయ సమాచారం. అపర చాణక్యుడైన చంద్రబాబుతో ఈ విషయాన్ని చర్చించడానికి బీజేపీకి తన కారణాలు తనకున్నాయి. ఇది వరకటి పరిస్థితి అయితే అమిత్ షా చంద్రబాబుతో ఇలాంటి విషయాలు మాట్లాడేవారు కాదు. కానీ ప్రస్తుతం బీజేపీకి కాలం కలిసిరని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ సారథి బీజేపీ అయినా పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉన్న విషయం కాదనలేని సత్యం. అందుకే చంద్రబాబుతోనే రాజ్యసభలో బలాన్ని ఎలా పెంచుకోవాలన్న విషయాన్ని షా చర్చించారని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి బీజేపీకి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ అందుకు బీజేపీ అంగీకరించకుంటే వైసీపీ బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాషాయ కండువాలు కప్పుకోవడానికి ఆ 2 పార్టీల ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి బయట నుంచి మద్దతు పొందడం కంటే వారిని చేర్చుకుని సొంతంగా బలం పెంచుకోవడమే మంచిదన్న అభిప్రాయంతో అమిత్ షా ఉన్నారు. అంటే బయట నుంచి మద్దతు పొందడం కంటే ఆ పార్టీ సభ్యులను బీజేపీలో లేదా తెలుగుదేశంలో చేర్చుకుని సొంతంగా బలం పెంచుకోవడం మేలని అమిత్ షా భావిస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా కాషాయ కండువాలు కప్పే విషయంపైనే చంద్రబాబు అమిత్ షాల మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారంతా కూడా కమలం గూటికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నది వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తుంది. రాజ్యసభలో మనకు బలం ఉంది, బీజేపీకి మన అవసరం ఉంది, కనుక గట్టిగా నిలబడండి అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ రాజ్యసభ సభ్యులకు నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. దాంతో ఏం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో జగన్ ప్రజాదర్భాన్ని కూడా రద్దు చేసుకుని బెంగళూరు వెళ్లిపోయారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయన అక్కడి నుంచి ఎప్పుడు తాడేపల్లి తిరిగి వస్తారు, పార్టీపై ఎప్పుడు దృష్టి పెడతారన్న విషయంలో క్లారిటీ లేక వైసీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఆ సంగతి పక్కన పెడితే వైసీపీ సభ్యులను గంపగుత్తగా బీజేపీలో చేర్చుకునే విషయంపై చంద్రబాబు అమిత్ షాల చర్చల్లో భాగంగా ఓ 4 వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో కాకుండా తెలుగుదేశం గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి బయటపడినట్టు తెలుస్తుంది. అలా తెలుగుదేశం గూటికి చేరడానికి రెడీగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, బేదా మస్తాన్రావు ఉన్నారంటున్నారు. వీరు ముగ్గురే కాకుండా మరో సభ్యుడు కూడా తెలుగుదేశం గూటికి చేరాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. వీరిలో బేదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు 2019లో తెలుగుదేశం ఓటమి తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వీరు మళ్లీ తెలుగుదేశం గూటికి తిరిగి రావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీల్లో చేరడం ద్వారా బీజేపీకి రాజ్యసభలో బలమవడంతో పాటు వైసీపీకి ఎగువ సభలో ఉనికి లేకుండా చేయడం బీజేపీ చంద్రబాబుల చర్చల సారాంశమని అంటున్నారు. ఎలాగైతేనేమి మొత్తం మీద రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితిని జగన్ ఎలా ఎదుర్కొని ముందుకు సాగలరనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎంఎస్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. ఆల్సో లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్.